నెల్లూరు జిల్లా వెన్నెమూరు ఎంపీడీఓ కార్యాలయం వేదికగా సొసైటీ చైర్మన్ ఎంఆర్ఓల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యాలయ సిబ్బంది తీరుపై సొసైటీ చైర్మన్ తీవ్ర విమర్శలు చేయడం వాగ్వివాదానికి దారితీసింది. కార్యాలయ సిబ్బంది విధి నిర్వహణలో ఉదాసీనత ప్రదర్శించడంతో వాలంటీర్ల వ్యవస్థపై పనిభారం అధికం అవుతుందని సొసైటీ చైర్మన్ బహిరంగ చర్చించారు. దీంతో కొంచెం సేపు ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. అది కాదు, మీరు మీరు స్థానికులు ప్రజాప్రతినిధులు మీకు తెలుసు కదా ఏ గవర్నమెంట్ అనేది చెప్పచ్చు కదా. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి పైరు పెట్టుకుంటే నువ్వు ఈ రోజు ఆఫ్ చేస్తుంది ఏ పోయినా ఏ పోలేదు అడిగి వాళ్ళు బోర్డులు పోతానా? అది లేకుండా నన్ను పోయాడు ఒక విఆర్ హాలెండర్ పంపించేది ఇది ఆఫ్ అండి కేసు పెడతాను నేను. యా అదొత్తా మీరు ఏదైతే పోయినాయో డిస్టర్బ్ చేయండి. ఈ పొలాల నెంబర్ ఎవరు పొలాలు వాళ్ళు ముందుగానే దున్నుకోవాలి, నెంబర్ రాసి పెట్టాలా, కోర్టు వేయాలి ముందుగానే. ఒక్కొక్కడు అది చేసుకో ఖర్చు పెట్టి దున్నుకోమండ్రు వాళ్ళు ఏం చేయాలా? మీరు ఎవరైనా ఎవరు ఎవరు పొలాలు పోయి ఎవరు పొందని వాళ్ళని తీసేయండి. వాళ్ళు ఎవరు మీకు చెప్పే మీకే పని చేసింది, మేము రిటర్న్ లో రాసి చేసింది. మీకు పని చేసిన ఆఫీసర్ మేము రిటర్న్ లో కట్టాల్సి ఉంటావు. నేను 100% పని చేస్తున్నాను. ఎందుకు పని ఎక్కడ పని చేశారు? మీ దగ్గరకు వాలంటీర్లు ఎంత మంది పంపించారు? ఎందుకు పని చేస్తాను మాకు అర్థం కావట్లా? ఎందుకు సమర్థిస్తాను మాకు అర్థం అవుతుంది? అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాలి. నిన్ను అడిగే బాధ్యత నాకుంది, నిన్ను అడిగే బాధ్యత నాకుంది. నువ్వు అడిగేది ఏంటంటే నువ్వు అడిగేది ఏంటంటే జనాన్ని వాలంటీర్ అల్లాడి పోతాడు. నువ్వు రాసే నీకు ఇబ్బంది ఏంటో నువ్వు చెప్తున్నావు, ఇంకెవరు చెప్పలేకుండా నేను చేస్తానంటే